సార్ హోమియోపతికి సంబంధించి మీరు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్ అవేర్నెస్ అంటే జనరల్గా అంటే కనుక చాలా క్యాంప్స్ పెట్టడం అన్నీ ఎంత ఉంటాం చాలా వరకు మేమైతే కనుక ఎంత చేసినా కూడా అంటే కనుక మాకు యాక్చువల్గా హోమియోపతి కాన్సెప్ట్ కంటే కూడా సో పబ్లిక్లో ఒక హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి సార్ పక్కన పెట్టేస్తే హోమోపతి అనేది ఒక సెకండ్ ఆప్షన్గా ఉండాలి అలోపతి అనేది ఒక థర్డ్ ఆప్షన్గా ఉండాలి బట్ ఎమర్జెన్సీలో మనకు అలోపతి తప్పదు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో తప్పదు ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయింది ఆ టైంలో ఇట్ ఈస్ ఓన్లీ హలోపతి మాత్రమే సేవ్ చేస్తుంది అంటే ఏ మెడికల్ అయినా సరే హండ్రెడ్ మన బాడీకి మ్యాచ్ కాదు మన బాడీకి మ్యాచ్ అయ్యే సిస్టాన్ని మనం అవసరం కోసం మనం వాడుకోవాలి హలోపతి కూడా అన్ని విషయాల్లో బెటర్ చేయదు హోమియోపతి కూడా అన్ని విషయాల్లో బెటర్ చేయకపోవచ్చు ఆయుర్వేదిక్ కూడా అంతే సో మనం బాడీకి దగ్గర కంటే ప్రథమ చికిత్సగా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇంకా హోమియోపతిని ఎంచుకోగలిగితే నా సలహా ఏంటంటే రేపు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్గా మారకుండా ఉంటాయి ఈరోజు ఆర్థరైటిస్లో ప్రాబ్లం మొదలైంది కిల్లు నొప్పులు మొదలైన ఏంటంటే దాని వెనకాల ఎంతో స్టోరీ ఉంటే కానీ కిల్ నొప్పులు రావు మనిషి పుట్టుకనే నొప్పులు రావు పొరపాటున కిళ్ళ నొప్పులు రావు దానికి రీజన్ ఉంటుంది ఆ నొప్పులు వెనకాల గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంకి మొదలు వాడడము ఆ గ్యాస్ స్ట్రబుల్కి వెనకాల సైనసైటిస్కి మొదలు వాడము సైనసైటిస్ కోసం అని చెప్పి స్కిన్కి ఇవన్నీ ఇంటర్కనెక్టింగ్ ఉంటుంది మన బాడీ అంతా ఒక యూనిట్ లాంటిది సో దీనికి యూనిట్ని మనం ఒక యూనిట్ లాగా ట్రీట్ చేయాలన్నా కానీ లివర్ డిపార్ట్మెంట్ లివర్ చూస్తారు స్టమక్ డిపార్ట్మెంట్ స్టమక్ చూస్తారు చెస్ డిపార్ట్మెంట్ చెస్ చూస్తారంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ సిస్టమ్ ఇవన్నీ మన మైండ్ కనెక్ట్ అయింటాయి ఇక్కడ మైండ్ డిస్టర్బ్ అయితే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఇవన్నీ డిస్టర్బ్ అయిపోద్ది మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో బాడీ మైండ్ అనేది ఇట్ ఈస్ అ కోఆర్డినేషన్తో డెవలప్ అయిన సిస్టమ్స్ వీటికి అంతటి కూడా సిస్టమ్ అనేది మనం బ్యాక్ బ్యాక్లో చూసుకోవాల్సింది ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫిజికల్గా మెంటల్గా ఎదుర్కొనే కెపాసిటీ బాడీస్ తాగతుంది సైనసైటిస్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్ హోంపతిలో ఉంది అసలు చాలా కేసెస్లో అంటే హోమీపత్రలో ఆపరేషన్ లేదు కదండి సర్జరీస్ లేదు కదా ఏం చేస్తా అంటే అసలు హోమపతి వాడితే సర్జరీ స్టేజ్ ఎందుకు వస్తాయి నీకు ముందు నుంచి హోమపతి వాడుతా కంపల్సరీ సర్జరీ అంటారు కదా అదే ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది ముందు నుంచి అన్నీ వాడుకునే కదా ఆ ముందు నుంచి అదే హోమోపతితో ఏడిస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అంటే ఒక క్రానిక్ ప్రాబ్లం రావడానికి ఒక సర్జరీ ప్రాబ్లం రావడానికి కారణం ఏదో ఒక నుంచి మొదలైద్ది కదా ఆ మొదల్లోనే ఈ ప్రా ఈ హోమోపతి వాడితే ఆ ప్రాబ్లం రాదు కదా చాలా చాలామంది అక్కడే మిస్టేక్ చేస్తారు సర్జరీ అనేది అందుకే హోమోపతి అనేది ఒక సర్జికల్గా సిస్టమ్ కాదు సర్జరీతో నేను బాగా చేసే సిస్టమ్ కానీ కాదు నీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసే సిస్టమ్ సర్జరీ అనేది అలోపతిలో వండర్ఫుల్గా అంటే అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో మన పనికి వస్తుంది తప్పదు బట్ అటువంటి స్టేజ్ రాకుండా చూసుకునేటువంటి సిస్టమ్ అనేది హోమోపతి ఉంది కదా అప్పుడు ఎందుకు ఆడుకోకూడదు జనాలు అందుకే హోమియోపతి వైద్యం అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ జర్మన్ సిస్టమ్ ఇది సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చాలామంది నిదానం అనుకుంటారు నిదానం కానే కాదు వెరీ ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఉన్నాయి సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు హోమోపతి ఈజ్ అ సేఫ్ మెడికేషన్ సిస్టమ్ పొరపాటున నీ మెడిసిన్ వేరే వాళ్ళు వేసుకున్న ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటే మన బాడీకి ఎక్కదు సో అటువంటి వండర్ఫుల్ సిస్టమ్ని మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి సో దాన్ని ఇంకా సొసైటీకి పరిచయం చేయాలనేటువంటిది మనకు అవసరం సొసైటీలో చాలామంది ఒక అంటే డాక్టర్ అనేవాడు ఎవరైనా సరే అల్లపోతే అయినా సరే ఆయుర్వేదికైనా సరే హోమోపతి డాక్టర్ అయినా సరే డాక్టరే డాక్టర్ అయినవాడు ఫస్ట్ ఏం చేస్తాడు హీ హావ్ యూ వాంట్ టు క్రియేట్ హోప్ ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ మెడిసిన్స్ తప్పకనే పెట్టండి డాక్టర్ అనేవాడు ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ది డాక్టర్ ఏంటి పేషెంట్ని హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం హెల్త్ను అండర్స్టాండ్ చేసుకోవడం వాళ్ళకు ఒక అవగాహన తెప్పించడం ఫస్ట్ ఆ తర్వాత మెడిసిన్స్ అనేటువంటివి ఇవి మనం ఏం చేస్తున్నాం అసలు ఇవన్నీ రివర్స్ ప్రాసెస్లో వాడుకుని దాని అప్లికేషన్ సిస్టమ్ అంతా రాంగ్ పెట్టేసి సో ఫ్యూచర్లో ఇంకా ఆర్టిజం కేసెస్ ఏడిహెచ్డి కేసెస్ విపరీతంగా అవుతాయి చాలా కేసెస్ వస్తాయి అసలు భయంకరమైన క్రైసిస్లోకి మనం వెళ్తాం ఇప్పుడు పిల్లలు హైపర్ యాక్టివ్తో ఉన్నారు అతిగా ఉన్నారు అల్లరున్నారు ఎందుకు కారణం దానికి కారణం యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఒక స్టేబుల్ మైండ్ లేదు ఒక స్టేబుల్ బాడీ లేదు ఒక రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు విని మంచిది కాదు రేపు పొద్దున ఆ హైపర్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిస్తుంది స్పీడ్ ఆ స్పీడ్ అనేది ఎప్పటికైనా లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది మన హెల్తీ పిల్లలు అందుకే మనం పుట్టడం లేదు మెడిసిన్స్ తోటి పొల్యూట్ చేసుకుంటూ మన స్పెమ్ క్వాలిటీని కానీ మన ఓవం క్వాలిటీని కానీ మనమే డిస్టర్బ్ చేసే కొద్దీ మనకు వచ్చేటువంటి ఇటువంటి పిల్లలు పుట్టేటువంటి అవకాశం చాలా కేసెస్లో కనిపిస్తున్నాయి ఈరోజు చాలామంది అనుకుంటారు అమ్మో మాకు ఆర్టిజం పిల్లలు లేడు మేము హ్యాపీగా ఉన్నాం వాళ్ళకి చూడు ఆర్టిజం పిల్లలు ఉన్నాడు వాళ్ళు రేపు పొద్దున్న మీరు కాకపోతే మేము వస్తాడు అంత మనం అంటే చెప్తున్నా అంటే మనం దాన్ని సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి సో ఆర్టిజం ఏడీహెచ్టీ అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్ రాకుండా ఏం చేయాలి పిల్లల హెల్త్ను ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి పన్నెండు సంవత్సరాల వరకు టెన్ ఇయర్స్ వరకు యాంటీబయాటిక్ పిల్లలకు వాడే వాడకూడదు ఇప్పుడు ఏంది రెండేళ్ళ కోసం యాంటీబయాటిక్ వాడతారు యాంటీబయాటిక్ వాడడం వల్ల ఏమవుతుంది మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ మైక్రోబ్స్ కూడా డెడ్ అయిపోతాయి నేచురల్ మైక్రోబ్స్ డెడ్ అంటే న్యాచురల్ మైక్రోబ్స్ కొన్ని మిలియన్స్ ఉంటాయి దాంట్లో ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ ఆ మిలియన్స్ను కూడా పాయింట్ వన్ పర్సెంట్ కోసం మనం మిలియన్స్ వాడే మైక్రోబ్స్ మనం చంపిస్తాము యాంటీబయాటిక్స్ తోటి సో దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా డౌన్ అయిపోతుంది సో అగైన్ మళ్ళీ ఇన్ఫెక్షన్ సో దీనివల్ల ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఈ మూడే మొదలైతే లూజ్ మోషన్స్ ఇవే మొదలయ్యేది ఈ మొదలు అయినప్పుడు దాన్ని వదిలేస్తే బడి తగ్గించుకుంటుంది మెడిసిన్స్ వాడితే వాళ్ళకు హైపర్ యాక్టివ్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నాయి చాలా కేసెస్ చూస్తున్నాను ప్రాక్టికల్